ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన సమయంలో జిల్లా జేసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, న్యాయకులు ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు. సరెండర్ లీవ్స్, సొమ్ము దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఈ లోన్స్, ఫైనల్ పేమెంట్స్, మెడికల్ బిల్ క్లెయిమ్లు, డిఏ 11వ పీఆర్ఎస్ ఏరియస్ ఇవ్వడం లేదని అన్నారు. దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులతో పాల్గొన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును ప్రభుత్వం అన్ని రకాల బకాయిలను వెంటనే కార్మికుల పెన్షన్ల సమస్యలు వెంటనే చెల్లించాలి, అన్ని రకాల బకాయిలను వెంటనే రద్దు చేయాలి, సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులను వెంటనే ఎగ్జిల చేయాలి, అందరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే సాధన కొరకు అలాగే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి చెల్లించవలసిన సుమారు 23,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించే విధంగా, అదేవిధంగా 11వ పీఆర్సీలో మరి రావాల్సిన ఎరియర్సు, పీఏ ఎరియర్సు, 12వ పీఆర్సీకి సంబంధించిన అయ్యారు 30% ఇవ్వాలని చెప్పి రాష్ట జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు జెడ్పీ ఆవరణలో పెద్ద ఎత్తున ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోటి మరి నిరసన వ్యక్తం చేస్తూ వారి న్యాయమైన డిమాండ్ల కోసం మరి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వం దిగిరాకపోతే దశల వారీ కార్యక్రమంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి రేపు కూడా భోజన విరామ సమయంలో ఉద్యోగులతోటి మరి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అదేవిధంగా 19వ తారీఖున తాలూకాల్లో ర్యాలీలు ధర్నాలు చేస్తూ అదేవిధంగా 26 జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ల వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది మా న్యాయమైన డిమాండ్స్ కాబట్టి ఖచ్చితంగా 12వ పీఆర్సీలో అయ్యారు ఇవ్వాలి. 23,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యమాన్ని మటుకు ముందుకు తీసుకెళ్లి మరి అవసరమైతే మెరుపు సమ్మెకు కూడా మేము సిద్ధం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. 2,800 కోట్ల రూపాయలు కూడా వారికి ప్రాణ అకౌంట్లకి వేయలేదు. అంటే ప్రభుత్వం మా దగ్గర కట్ చేసిన డబ్బులను కూడా వాడేసుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ తీరు, ప్రభుత్వ తీరుని ఎండగడటానికి ఈ రాష్ట్రంలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరూ సిద్ధంగా ఉన్నాం. మరి రేపు కలెక్టరేట్ల దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. 27వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏ క్షణాన్నైనా సరే మొత్తం యంత్రాంగానికి స్తంభింపజేస్తాం. అట్లాగే 12వ పీఆర్సీ చేసే వరకు కూడా 30% అయ్యారిని ప్రకటించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. అలాగే సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి జీపీఎస్ అనే దుర్మార్గమైన తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, దీన్ని మేము ఎండగడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని ఇవ్వాలి, అనేక పోరాటాలు యూటీఎఫ్గా చేస్తున్నాం. ఇప్పుడు జేఏసీతో కలిసి ఈ పోరాటంలో పాల్గొని రేపు 27వ తేదీన ఈ విజయవాడలో జరిగే ఆ మహాధర్నాకి వేలాది మంది ఉపాధ్యాయులు సమీకరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.